కేంద్ర ప్రభుత్వ టీకా విధానంపై తీవ్ర గందరగోళం నెలకొంది. అసలు కేంద్ర ప్రభుత్వం అందరికీ ఉచితంగా టీకా ఇస్తుందా, ఇవ్వట్లేదా సార్? అసలు ఇవ్వడం లేదు, ఇవ్వనని చెప్పేసింది క్లియర్గా. మీకు 18 to 44 ఇయర్స్ అంటే 45 ఏళ్ళ లోపు వాళ్ళు ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటే రెండే రెండు పద్ధతులు. ఒకటి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బులు కట్టి మీరు వ్యాక్సిన్ తీసుకోవాలి, లేదు మీ ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం కనుక 45 ఏళ్ళ లోపు వారికి ఫ్రీగా ఇస్తామని నిర్ణయించుకుంటే అది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా వ్యాక్సిన్ కంపెనీల దగ్గర కొనుక్కుంటే ఇస్తే తీసుకోండి. ఈ రెండే, కేంద్రం ఇవ్వదు. ఇది స్పష్టంగా కేంద్రం మరోసారి కూడా ప్రకటించింది. మీడియాలో తప్పుడు కథనాలు వచ్చాయి కేంద్రమే మొత్తం ఇస్తుందని. కేంద్రం ఇస్తామని చెప్పలే, కేంద్రము తన దగ్గర ఇప్పుడు మొత్తం వ్యాక్సిన్లు మే 1 నుంచి ప్రొడక్షన్ అయ్యే వ్యాక్సిన్లలో 50% కేంద్రమే తీసుకుంటుంది. సో ఆ కేంద్రము 150 రూపాయలకే తీసుకుంటుంది. ఆ తీసుకున్న దాన్ని కేంద్రం ఇచ్చినప్పుడు మాత్రం ఉచితంగా ఇస్తారు. తన దగ్గర తీసుకుంటున్న 50% వ్యాక్సిన్లను కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు మాత్రం ఉచితంగా ఇస్తుంది. అంటే అది 45 ఏళ్ళ లోపు పై వారికి, 45 ఏళ్ళ పై వారికి బహుశా కేంద్రము తానిచ్చే సరఫరా తాను రాష్ట్రాలకు ఇస్తుంది కదా. ఇప్పుడు 50% తానే పెట్టుకుంటుంది కదా. ఇప్పుడు 1 కోటి వ్యాక్సిన్లు తయారైతే డోసులు 50 లక్షల డోసులు కేంద్రమే ఉంచేసుకుంటుంది. సో ఈ 50 లక్షల డోసులు బహుశా వివిధ రాష్ట్రాలకు పంచుతుంది. ఏ ప్రాతిపదిక పెంచుతుంది ఎవరికీ తెలియదు, పారదర్శకంగా పంచుతుందా ఎవరికీ తెలియదు, కొన్ని రాష్ట్రాలకు ఎక్కువచ్చి కొన్ని రాష్ట్రాలకు తక్కువస్తుందా తెలియదు, ఏ రాష్ట్రాలకు ఎక్కువస్తుంది కేసులు ఎక్కువ రాష్ట్రాలకు ఎక్కువస్తుందా లేదా తమ రాజకీయ ప్రయోజనాలు ఎన్నికల ప్రయోజనాలు ఉన్న చోట ఎక్కువస్తుందా తెలియదు. ఇలా ఎందుకు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? అంత మానవత్వం ఉండదా? రాజకీయాల్లో మానవత్వాలు ఏమి ఉండవు, రాజకీయాలు ఉంటాయి. ఇది నేను చెప్పడం కాదు, మన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందరే చెప్పారు. అయ్యా మేము అడిగితే మాకు 21,551 ఇంజక్షన్లు ఇచ్చారు, రెమ్డెసివిర్ ఇచ్చారు, అదే గుజరాత్కు 162,000 ఇచ్చారు, మధ్యప్రదేశ్కు 90,000 ఇచ్చారు, ఇది అన్యాయం కాదా అని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అడిగితే ఇప్పటి వరకు కేంద్ర మంత్రి కానీ ఏ బీజేపీ నాయకుడు కానీ ఈటల రాజేందర్ అన్నయ్య తప్పు అది అలా గుజరాత్కు మధ్యప్రదేశ్ బీజేపీ పాడిత రాష్ట్రాలకు ఎక్కువ ఇవ్వలేదు, తెలంగాణకు తక్కువ ఇవ్వలేదని ఇంతవరకు క్లారిఫై చేయలేదు. ఇంతవరకు ఈటల రాజేందర్ అన్న తప్పు అని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక్క లేఖ రాయి ఆయన ఫిగర్స్తో సహా చెప్పాడు. తెలంగాణకు 21,551 వైల్స్ ఆఫ్ రెమ్డెసివిర్ ఇస్తే గుజరాత్కు 1,62,000 ఇచ్చారు, 63,000. మరి ఇది న్యాయమా? అందువల్ల రేపు వ్యాక్సిన్లు కేంద్రం 50% తీసుకుంటుంది. కేంద్రం ఇచ్చేది ఫ్రీగా ఇస్తుంది, అది ఎవరికి ఇస్తుందో తెలియదు. ఎంత అది కేంద్రానికి మాత్రం 50% కోటా ఉంటుంది, రాష్ట్రాలకు ఏ కోటా ఉండదు. రాష్ట్రాలు ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడి కొనుక్కోవాలి. ఉదాహరణకు సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసే కోవిషీల్డ్ రాష్ట్రాలకు 400, ప్రైవేట్ ఆసుపత్రులకు 600. మరి సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు 600 వచ్చే చోట అమ్ముకోకుండా 400కి అమ్ముకుంటారా? సహజమే కదా, అమ్ముకోరు కదా. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాక్సిన్లు కూడా దొరకవు కదా. వ్యాక్సిన్లు దొరకకపోతే ఏం చేయాలి? మరి మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే ఇన్స్ట్రక్షన్లు ఇచ్చింది. విచిత్రం ఏంటంటే నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వ్యాక్సిన్ కేంద్రాల వద్ద క్యూలు లేకుండా చూడండి. అయ్యా వ్యాక్సిన్లు దొరకకపోతే క్యూలు ఉండకపోతే ఏమైతుంది? విచిత్రం ఏంటంటే 50% వ్యాక్సిన్లు తానే తీసుకుంటుంది, రాష్ట్రాలకు కోటా ఉండదు, ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడినట్టుంది, అక్కడేమో వ్యాక్సిన్ కొరత ఉంది, మళ్ళీ టీకా కేంద్రాల వద్ద లైన్లు ఉండద్దు అంటారు. ఏమన్నా అసలు ఎక్కడన్నా పొంతన ఉందా దీనికి? సో అందువల్ల ఇది క్లియర్గా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వదలుచుకోలేదు. అమెరికా లాంటి దేశంలో మొత్తం ఆరోగ్య వ్యవస్థే అక్కడ ఉచిత ప్రైవేటైజ్ కదా. వరల్డ్లోనే కాస్ట్లీయెస్ట్ హెల్త్ సిస్టమ్ ఉన్నది అమెరికాలో, కనీసం మొత్తం ప్రైవేట్ పరమే ఉంటుంది, ఇన్సూరెన్స్ లేకుండా ఎవడు భరించలేడు అమెరికాలో. అలాంటి అమెరికా దేశంలో కూడా అందరికీ వ్యాక్సిన్ ఉచితమే. నేను అనేది పేద దేశాలు పక్కకు పెట్టాను, అమెరికాను. ఒక్క భారతదేశంలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం
నేను 50% టీకాలు నేనే పెట్టుకుంటా, మీరు రాష్ట్రాలు ఉచితంగా ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి, లేదనుకుంటే ప్రైవేట్ ఆసుపత్రిలో డబ్బులు కట్టి వ్యాక్సిన్ వేయించుకోండి. అది కూడా 3 ధరలు ఉంటాయి. భారత్ బయోటెక్ ది 1200 ఉంటుంది, కోవిషీల్డ్ 600 ఉంటుంది. 600 ఉన్నది క్వాలిటీ అనుకోవాలా, 1200 ఉన్నది క్వాలిటీ అనుకోవాలా? 150 కేంద్రానికి, 400 రాష్ట్రానికి, 600 ప్రైవేట్ కంపెనీలకు, భారత్ బయోటెక్ అయితే 1200. అరే ఇదేం గొడవయ్యా? ఇది ఇప్పటికీ కేంద్రం యొక్క టీకా విధానం ఇదే. కేంద్రానికి బాధ్యత లేదు, కేంద్రం ఉచితంగా ఇవ్వదు, రాష్ట్రాలు ఉచితంగా ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. 18 to 44 ఇయర్స్ మధ్య వారికి కేంద్రము సలహాలు ఇస్తుంది, వ్యాక్సిన్లు సప్లై చేయదు కానీ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద లైన్లు ఉండొద్దు అని చెప్తుంది. మీ రాష్ట్రాలు కొనుక్కో పోటీ పడి ప్రైవేట్ ఆసుపత్రులతో కొనుక్కోమని చెప్తోంది, సలహా ఇస్తుంది మీరు కొనుక్కోండి పలానా చోట దొరుకుతాయి. కావాలంటే మీకు పూణేకు డైరెక్షన్లు గూగుల్ డైరెక్షన్ పంపిస్తాం. సో ఎక్కడ ఉంటుందో మీకు కరెక్ట్ దొరకకపోతే సీరం ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అనేది మీకు జిపిఎస్ లింక్ పంపిస్తాం, ఆడికి వెళ్ళండి. ఇంకా కాదంటే ఆధార్ పన్న వాళ్ళకు ఒక మాట చెప్తాం, ఇంకో తెలంగాణ వాళ్ళు వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వస్తున్నారు, మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేకపోతే ఇవ్వకండి, మీకు లాభం అనుకుంటే ఇవ్వండి, లేకపోతే ఇవ్వకండి అని మేము సలహా చెప్తాం. ఇది చెప్పేది భారత్ బయోటెక్ ది, ఇంకో పలానా చోటు ఉంటుంది, ఆ డైరెక్షన్ గూగుల్ లింక్ పంపిస్తాం, మీరు వెళ్ళండి జిపిఎస్ లింక్. ఇదానయా కేంద్రం చెప్పేది? ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? మొత్తం వ్యాక్సిన్లు కేంద్రమే ప్రొక్యూర్ చేసి వ్యాక్సిన్ కంపెనీలకు న్యాయంగా వారు భవిష్యత్తులో వ్యాక్సిన్ పరిశోధన పైన ఇన్వెస్ట్ చేయగలిగే ధర ఇచ్చి కేంద్రమే కొని రాష్ట్రాలన్నింటికి ఉచితంగా ప్రియారిటీ వారీగా అక్కడ కేసులు ఎలా ఉన్నాయి ఏంటని ఒక నిపుణుల బృందాన్ని ఆల్రెడీ ఉంది, నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్, వారి సలహాల మేరకు రాజకీయాలకు అతీతంగా టీకాలు సరఫరా చేయండి. అప్పుడు ఈ మహమ్మారిని ఎదుర్కోవచ్చు. కేంద్ర బడ్జెట్ లో పెట్టిన 35,000 కోట్లకు మరో 10,000 కోట్లు 20,000 కోట్లు అవుతుంది, అంతకన్నా ఎక్కువేం కాదు. దేశ ప్రజలు పిఎం కేర్స్ కు ఆ డబ్బులు ఆల్రెడీ డొనేట్ చేశారు. కేంద్ర బడ్జెట్ లో పెట్టిన 35,000 కోట్లు పిఎం కేర్స్ కు ప్రజలు ఇచ్చిన విరాళాలు కలిపితే కేంద్రం అందరికీ ఉచితంగా టీకాలు ఇవ్వచ్చు. ఇప్పటి వరకు పల్స్ పోలియో కానీ బీసీజీ కానీ ఎంఎంఆర్ కానీ కేంద్రమే చేస్తుంది, ఒక్క కరోనాకు మాత్రమే కొత్త విధానం ఎందుకో కేంద్రమే చెప్పాలి. రైట్ రైట్ సార్. మహా అనాలిసిస్ పై ప్రొఫెసర్ నాగేశ్వర్.